హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూడగానే మీకేం గుర్తొస్తుందండి? ఎస్, మీరు అనుకుంటున్నదే, తందూరి చాయ్. ఈ కూల్ క్లైమేట్లో ఇలా చల్లచల్లగా ఉన్నప్పుడు వేడివేడి బజ్జీ, వేడివేడిగా పునుగులు, ఇలా అన్ని వేడివేడిగా తీసుకోవాలనిపిస్తుంది కదా. ఎస్, నాకు మాత్రం వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది అండి ఎన్నిసార్లు అయినా కానీ. సో నాలాగా మీకు కూడా టీ తాగడం ఇష్టమైతే ఈ క్లైమేట్లో ఒక చిన్న కామెంట్ చేసేయండి. తందూరి చాయ్ కోసం ఏం చేయాలంటే, ముందుగా ఒక క్లే పాట్ తీసుకోవాలి, అంటే మట్టి కుండ. దీన్ని అన్ని డైరెక్షన్స్లో నేను చూపించిన విధంగా కాల్చుకోవాలండి బాగా. కట్టెలు పొయ్యి ఉన్న వాళ్ళైతే కనుక ఇంకా ఈజీ ప్రాసెస్, బొగ్గుల మీద వేసేస్తే ఆటోమేటిక్గా అదే హీట్ అయిపోయింది. స్టవ్ మీద కాబట్టి అన్ని డైరెక్షన్స్ మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలాగా లోపల పైన బయట అన్ని డైరెక్షన్స్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ టీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఈ హీట్ చేసిన మట్టి కుండ పెట్టి దాంట్లో టీ పోసుకోవాలి. నేను కొంచెమే టీ చేశాను, అంటే ఇద్దరికి వచ్చేలాగా, సో అందుకే కొంచెమే వచ్చిందండి. ఎక్కువ టీ చేసిన వాళ్ళైతే కనుక ఇది పొంగిపోయి ఆ గిన్నెలో పడిపోతుంది. అప్పుడు ఏంటంటే త్వరగా పొంగుతుంది, బట్ నేను కొంచెం టీయే పెట్టా కాబట్టి సో అక్కడితో ఆగిపోయింది కదా. ఒక్క 1 మినిట్ తర్వాత చూడండి మీరే, నేనైతే అసలు షాక్ అయ్యేదాన్ని చూసి, అందుకే మీకోసం జూమ్ చేశాను. చూడండి ఏం జరుగుతుందో, పొంగుతుంది కదా. ఎస్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా పొంగిద్దని. నేను అనుకున్నా ఇంకంతేనేమో, కొంచెం పోయటం వల్ల ఆగిపోయింది అనుకున్నా. చూసారు కదా, మనం బయట తందూరి చాయ్ ఎలాగైతే చేస్తారో సేమ్ అలాగే వచ్చింది. ఇంకా ఫ్లో ఆగట్లేదండి, పొంగుతానే ఉంది. చాలా చాలా ఎంజాయ్ చేశాను తందూరి చాయ్ చేస్తూ. ఇంకా మనం లీవ్ చేస్తే ఇంకా అది అట్లా మొత్తం అందులో ఉన్నదంతా పొంగిపోయిద్దండి. బట్ నేనేం చేశానంటే దాన్ని ఆపేసి తీసి టీ పోసుకున్నాను. ఇది కనుక మీ అందరికీ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి తందూరి చాయ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.